అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ 14 రోజుల పాటు విదేశాల్లో పర్యటన. జీవో 317 పై మంత్రి దామోదర్ అధ్యక్షతన భేటీ, 2 ప్రతిపాదనలను సబ్ కమిటీకి అందజేత. అమరావతిలో ఐటీ మద్రాసు బృందం పర్యటన, అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కట్టుబడి ఉన్నాం, త్వరలో అమలు చేస్తామని ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కానివ్వం, కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం, జీజీహెచ్లో స్కాన్ సెంటర్ను ప్రారంభించిన పెమ్మసాని. నాగారం మున్సిపాలిటీలో వన మహోత్సవం, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ఈటల. తెలంగాణ బడ్జెట్ అరచేతిలో వైకుంఠం చూపెట్టింది, ప్రజల కళ్లల్లో కారం కొట్టారన్న బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్. కుటుంబం కిడ్నాప్ ఘటనపై విచారణ సిద్ధమే, హేమంత్తో సంబంధం లేదన్న మాజీ ఎంపీ ఎంవీవీ. జాబ్ క్యాలెండర్పై ఓయూ విద్యార్థి జేఏసీ హర్షం, 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న విద్యార్థులు. ఆర్టికల్ 341కి విరుద్ధంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు, మరోసారి సుప్రీంకు వెళ్లామన్న మాల ప్రజాసంఘాల జేఏసీ. వైనాడు బాధితులను ఆదుకోవడం సమిష్టి బాధ్యత, హైదరాబాద్లో విరాళాలు సేకరించిన సిపిఐ నారాయణ. మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి సామాజిక బాధ్యత, డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలన్న డీసీపీ సురేష్. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి, మట్కా ఉండడానికి వీల్లేదన్న మల్టీజోన్ ఐజీ. ఆరోహి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో నకిలీ కాస్మెటిక్స్, కంపెనీకి అనుమతులు లేవన్న డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు. ఆహార నిల్వలు భారత్లో సమృద్ధిగా ఉన్నాయి, ప్రపంచ ఆహార భద్రతకు కృషి చేస్తామన్న మోడీ. కోర్టు కేసులతో ప్రజలు విసిగిపోతున్నారు, సత్వర పరిష్కారం కోరుకుంటున్నారన్న సీజేఐ. ఎస్బీఐ రివార్డు పేరుతో ఫేక్ సందేశాలు, అవేవీ పట్టించుకోవద్దని కేంద్రం కీలక ప్రకటన. ఫాక్స్ న్యూస్ చేసిన సవాల్ స్వీకరణ, హ్యారిస్తో డిబేట్ కోకే చెప్పిన ట్రంప్. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు, 4 నుంచి 12 వరకు నిర్వహించనున్న టీటీడీ. అన్నాచెల్లెళ్ల బంధంపై తెలుగులో మరో సినిమా, ఆడబిడ్డ విలువ తెలియజేసేలా చిత్రీకరణ.